హైకోర్టు ఆర్డర్ను బేకతారు చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సెయింట్ మేరీ స్కూల్ కాల్టెక్స్ కెమికల్ ఏరియాలో 109 సర్వే నంబర్లో చింతల శ్రీనివాస్ గౌడ్కి చెందిన భూమిని కొంతమంది రాజకీయ నాయకులు ఒక గవర్నమెంట్ ఉద్యోగి కలిసి కబ్జా చేస్తున్నారని బాధితుడు చింతల శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో బాధితుడు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భూమిలో కాంపౌండ్ వాల్ నిర్మించుకుని ఒక ఇంటి నిర్మాణం చేసుకోవడం జరిగిందని, అట్టి నిర్మాణంలోకి పైన తెలిపిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా చొరబడి కాంపౌండ్ వాల్ కూల్చివేసి నిర్మించుకున్న ఇంటిని సైతం కూల్చివేశారు అని తెలిపారు. చింతల శ్రీనివాస్ అదేవిధంగా మేకల వెంకటేష్కు జరిగిన అన్యాయాన్ని పత్రికా సోదరుల ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. అసలు ఈ భూములో ఈ వ్యవహారం అంతా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఖాళీ భూమి కనబడ్డా ఎక్కడ ఏదున్నా కానీ ఇదే వ్యక్తులు ఏదైతే పేర్లు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో లేకపోతే ఇప్పుడు చింతల స్వీట్ చెప్పినట్టు అదే వ్యక్తులు ఎక్కడ కానీ బెల్లంపల్లిలో అటు కాంటాక్ట్ వాళ్ళు సైడ్ కొనియండి లేకపోతే పాలిటెక్నిక్ సైడ్ కొనియండి లేకపోతే ఆ కెమికల్ ఏరియా కొనియండి ఎక్కడ చూసినా ఇదే వ్యక్తులు కబ్జాలు చేయడము లాక్కోవడము భయభ్రాంతులకు గురి చేసి దీన్ని చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే గారి సహకారం ఉన్నది, ఎమ్మెల్యే గారు దాని విషయంలో పట్టించుకోవట్లేదు. బెల్లంపల్లి ఇంత అన్యాయం జరుగుతుంది ఈ రకంగా ఉంటే మరి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడట్లేదు, ఏ విషయాన్ని కూడా చూడలేదు. కేవలం గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టియడము లేకపోతే వాళ్ళని బెదిరియడము ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఈ యొక్క భూముల విషయంలో ఎంతమంది మందులు చచ్చిపోయారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఆలోచన లేకుండా ఇవాళ బెల్లంపల్లిలో కన్నా ఏదైతే కెమికల్ ఏరియాలో ఉన్నటువంటి భూమి 109 సర్వే నెంబర్ ప్రకారం అది ఆ రోజు మేము కూడా స్పాట్ మీద పోయి చూసినాం. కొద్దిమంది ఈ భూ బ్రోకర్లు కొద్దిమంది కలిసి అక్కడికి ఆయన కట్టుకున్నటువంటి కోర్ట్ ఆర్డర్ ఉండగా కోర్ట్ ఆర్డర్ పక్కన పెట్టి అక్కడ కట్టుకున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేయడం జరిగింది. దాన్ని కూలగొట్టింది ఎందుకంటే ఇంత దౌర్జన్యం ఇప్పుడు వాళ్ళకు స్టే ఆర్డర్ కోర్టు నుండి ఆర్డర్ ఉంది మీరు ఇంటర్ఫేర్ కావద్దు చేయద్దని చెప్పండి. అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ మేము ఏదైతే నాలుగు పేర్లు ఇచ్చిందో ఆ పార్టీలను కూడా మేము ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కోర్ట్ ఆర్డర్. ఆ ఆర్డర్ కూడా బేకతం చేసి అక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు అక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలరు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మొత్తం ఈ జాగ్రత్త నాదే కన్నాలకు సిక్స్టీ నుండి మొదలుకుంటే సుభాష్ మరేది సోమగూడెం వరకు ఈ మొత్తం జాగ్రత్త నాదే అనే ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి ఏ పేదవారు కట్టుకున్నా ఇప్పటికీ మీరు చూస్తారు ఇప్పటికి ఎన్ని కేసులు అయినాయో ఏమైనాయో ఆ ఏరియాలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. నిన్నగాక మొన్న పాపం రఘురామ అనే వ్యక్తిని కొడితే ఇదంతా వాజ్పేయి కేసు అయింది ప్రత్యేక సోదరులు సాయం చేశారు. అదేవిధంగా ఇక్కడ బాధించిన మా కాంగ్రెస్ కార్యకర్త ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ మరి అతను ఇలా ఈ 13వ వార్డు కౌన్సిలర్కు ఈయన పనిచేసిండు ఈయన 13వ వార్డు ఆయన గెలవడానికి కారణం ఇతను ఈయన కూడా పనిచేసి నేను 2021 రెండో నెలలో మేకల వెంకటేష్ హత్యం దగ్గర నేను 20 ఎకరాల భూమి కొనుగోలు చేసిన అటు భూమి అర్జుల కోసం నేను ఎన్నిసార్లు పోయినా కూడా నా అర్జులను పూర్తి చేస్తున్నాను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాను. మొన్న ఒక 3 నెలల క్రితం కూడా నా అర్జులు పెట్టుకోనికి పోతే నా భూమి పైకి పోలీసులను తీసుకొచ్చి నా పైన మరి నా మిత్రుల పైన కేసులు దీన్ని పోలీస్ స్టేషన్కి పోయి నేను సంప్రదించగా నీకు ఏమైనా ఆర్డర్ ఉంటే తెచ్చుకోకు అని చెప్పడం జరిగింది. నేను గౌరవ హైకోర్టును సంప్రదిస్తే నాకు హైకోర్టు నుంచి వెళ్ళి ఆర్డర్ కాపీ ఇచ్చినారు నీ భూమిలో నువ్వు అద్దెకు పెట్టుకోనికి వేరే వాళ్ళు ఎవరు రాకుండా అని చెప్పి నాకు ఇచ్చినారు. నేను మొన్న రీసెంట్లీగా 28వ తారీఖు నాడు నా గోడలకు నేను నా భూమిలోకి వెళ్ళి నేను గోడ పెట్టి నిర్మించుకున్నాను. 2 రోజులు నేను లేని అదనుగా చూసి పట్టా బాగటేలి మన ఈ మన 13వ వార్డు కౌన్సిలర్ అయిన బండి ప్రభాకర్ ఆయన అనుచరులు పోయి మన బండి లక్ష్మణు బిరుదు రవీందరు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు కూడా ఉన్నారు. వాళ్ళు చేసేటప్పుడు పోయి బ్లేడ్ ట్రాక్టర్ రోడ్డు పోయి నా గోడలు మొత్తం కూడా కొట్టి నాకు నా ఇల్లు అందులో మున్సిపల్ నంబర్ గల ఇల్లు కూడా ఉన్నది అది కూడా కూడగొట్టి అందులో సిమెంట్ బస్తాలు రేకులు అన్నీ ఎత్తుకపోవడం జరిగింది. దీనిపై నేను గౌరవ టౌన్ ఎస్ఐ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చినాను. వాళ్ళను పిలిచి విచారిస్తా అని చెప్పి ఈ రోజుకు 3 రోజులు అవుతుంది.
ఇప్పటి వరకు ఇలాంటి రెస్పాన్స్ లేదు. దానిపై నేను మా నాయకులను వచ్చి కలవడం జరిగింది. దీనిపైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.